मत्कर्म कुन् मत्परमो मद्भक्त संगवर्जित निर्वैर सर्वभूतेषु यः समामेति पांडव अंत सुपरलेटिव मत्कर्म कृत् इक्कड एवरकु ना कर्म ना कर्मेदि नेनु नन्नु तेलियजेसे कर्म अदेंटंटे योग साधन मत्परमो नायंदे परम नावाडु कावालि मद्भक्त संगवर्जित ना भक्तुडु कावालि चूसारा परमात्म నాయందు అంతరాత్మని ఎక్కడ తెలుసుకునే ఎవరైతే ప్రయత్నించారు వాడే నా భక్తుడు, మిగతా బయట చేసే వాళ్ళ భక్తులు కాదు. మద్భక్త సంగవర్జిత, ఎప్పుడైతే ఈ బయట నుంచి లోపలికి వెళ్ళాడు వాడు సంగవర్జితుడు అవుతాడు. అంటే ఈ బయట ప్రపంచం అంతటి ఎందు అటాచ్మెంట్, వాటి ఎందు అభిమానం అదంతా లేకుండా లోపలికి వెళ్తాడు. అందుకనే ఇదే భజగోవిందు ఏంటంటే సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహతే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఇంత ఏది చెప్పినా కూడా అదే చెప్తుంది. ఏమని సత్సంగతే నిస్సంగత్వం, సత్పదార్థం ఎక్కడుంది, ఆత్మ తేజస్సు ఎక్కడుంది, అది సత్పదార్థం. నిస్సంగత్వం, ఈ సంగం దీని నుంచి ఇక్కడికి ఎప్పుడే వెళ్ళావో బయట ప్రపంచం అందు నీకు డిటాచ్మెంట్ అవుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, ఇక్కడైతే ఎప్పుడైతే దీనివైపు వెళ్ళలేదో బయట మోహానికి అవకాశం లేదు. నిర్మోహత్వే నిశ్చలతత్వం, బయటకు ఎప్పుడైతే లేదో నీకు లోపల స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉంటే మోహం ఉండదు, మోహం లేకపోతే స్థిరంగా ఉండదు. ఈ రెండు ఒకదానికోటి ముందు వెనక లేదు. ఇక్కడ నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఊరికనే అని కాదు, నీవు నిరంతరం సాధన చేస్తుంటే లోపలికి వెళ్ళి ఆ ప్రాణం అక్కడ ఐక్యం అవుతూ ఉంటే నీకు మోహత్వం తగ్గిపోతుంది, తర్వాత ఈ నిస్సంగం జరుగుతుంది. అదే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు. ఎందుకు అన్ని జీవులు ఎందుకు కూడా వైరుభావం లేకుండా ఉంటాడు. వైరుభావం ఏంటి, అందులో నేనే ఉన్నాను కదా, నేనే సర్వాంతర్యామిగా ఉన్నానని. ఇక 13వ అధ్యాయం భక్తి ఇది క్షేత్ర క్షేత్రజ విభాగ యోగం భక్తి యోగంలో కూడా చెప్పబోతున్నారు. ఈ విధంగా ఎస్ సమామేతి మామేతి ఎస్ సమామేతి పాండవ, ఎవరైతే ఈ విధముగా ఉంటారో వాళ్ళు నన్నే పొందుతారు, నా వాడే, నేనే సుమా అని ఈ 11వ అధ్యాయాన్ని పరమాత్మ ముగిస్తున్నారు. ఓం శ్రీ ఏవం సతతయుక్త ఏ భక్త స్వాం పర్యుపాసతే ఏ ప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు. అర్జునుడు ప్రశ్న కాదు, ఈ లోకానికి అవసరమైన ప్రశ్న ఇది. చాలా ఉత్తమమైన ప్రశ్న ఇది. ఉత్తమమైన ప్రశ్న ఇది ఏమిటంటే, ఏషాం సతతయుక్త భక్త్యా స్వాం పరియుపాసతే, ఎవరైతే మిమ్మల్ని 11వ అధ్యాయంలో చెప్పిన ప్రకారముగాను యోగ సాధన చేస్తూ అనంజ భక్తి ద్వారా మిమ్మల్ని ఆరాధన చేసి ఇక్కడ తెలుసుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళా, లేకపోతే ఏపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమా అన్నారు. అంటే కొంతమంది ఉన్నారు ఏంటంటే అక్షరము అవ్యక్తం, అంటే అక్షరోపాసన అవ్యక్తోపాసన నిర్గుణోపాసన అని ఈ మూడు కూడా ఒకదానికే. అంటే పరమాత్మని ఒక చోట కాకుండా ఆయన సర్వవ్యాపి కదా, ఆయన ఎక్కడో అక్షర స్థితిలో ఉన్నాడు, నాశనం లేని వాడు. ఇదంతా కూడా మరి ఈ విశ్వం అంతా కూడా క్షరమే కదా, నశించేదే కదా. కాబట్టి ఇది నశించేదని మనసులో పెట్టుకుని ఆ అక్షరుడు ఎక్కడో ఉన్నాడని ఆయన మనసులో పెట్టుకుని, అవ్యక్తముగా ఉన్నాడని ఆయన మనసులో పెట్టుకుని, ఆయన నిర్గుణంలో ఉన్నాడని ఆయన మనసులో పెట్టుకుని, అలాగనే ఏంటంటే తన నిత్య దైనందిన కార్యక్రమంలో కూడా తాను అవ్యక్తోపాసన చేస్తూ ఉంటాడు. వీడు గొప్పవాడా, లేకపోతే నిరంతరము మిమ్మల్ని ఈ భ్రూమత్యుననే యోగ సాధన ద్వారా తెలుసుకుంటే ఈ సగుణోపాసకుడు గొప్పవాడా అనేది అర్జునుడి ప్రశ్న. ఇది మహా జటిలమైన ప్రశ్న, ఇది అందరికీ అవసరమైన ప్రశ్న కూడా. చాలా మంది ఏమిటంటే నా నేను ఇంకేం అక్కర్లేదు, సర్వం కలియుదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే కదా, నేను ఏది పట్టుకున్నా సరే అది భయం దయమే కదా, నేను మంచి చేస్తాను, నాకు ఇవన్నీ అనవసరం, ఐ విల్ డూ సర్వీస్ టు గాడ్, ఎక్కడ చూసినా అందరిలో కూడా నేను భగవంతుని చూసి నేను సర్వీస్ చేస్తాను, డూ గుడ్ అండ్ బీ గుడ్ అనే చెప్పుకుంటూ సాధన చేసుకుని చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. తర్వాత భగవంతుడిని ఒక ఏదైనా ఇప్పుడు ఈ లోకంలో ఏంటంటే ఈ విగ్రహారాధన ఇవన్నీ చేస్తున్న వాళ్ళని వాళ్ళని నిందిస్తూ ఆ విధంగా నాకు అదంతా అనవసరం, గుళ్ళకి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను భగవంతుని నమ్మాను, ఉన్నాడని మాత్రం నమ్ముతున్నాను, కానీ నేను మాత్రం ఆయన నిరాకారుడు, నిశ్చలుడు, నిరాకారుడు, అవ్యక్తుడు, నిర్గుణుడు అని అది మాత్రం నమ్ముతున్నాను, నాకు అదే చాలు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిర్గుణోపాసన భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. అది ముందు తెలుసుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. అది బ్రహ్మసూత్ర భాష్యంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, నిర్గుణోపాసన అది ఇక్కడ ఎవరు చేయలేరు. ఎందుకు అంటే, ఇప్పుడు పరమాత్మ, ఇప్పుడు అర్జునుడు వేసిన ఆ ప్రశ్నకి సమాధానం పరమాత్మ చెప్పిన తర్వాత, ఇప్పుడు మీరు చెప్పిన, మీరు మనం చదువుకున్న క్లేశో అధికరస్తేష అన్న దానికి వద్దాం. వారు ఏంటడిగారు, నిర్గుణోపాసన గొప్పవాళ్ళ అంటే ఈ విధంగా నిర్గుణోపాసన చేసేవాళ్ళు, వాళ్ళు కూడా దే వాంట్ టు బి పయస్, నేను ఎవరికి అపకారం చేయను, కాకపోతే ఏంటంటే భగవంతుని నమ్ముతాను, అందరూ చూస్తాను, సేవ చేస్తాను, కానీ నేనేమి నియమనిష్ఠులు నాకు అనవసరం, సాధన అనవసరం, నేను బెడ్ మీదే కూర్చుంటాను, బెడ్ కాఫీ తాగుతూనే నేను భగవంతుని నమ్ముతాను అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి మేము అవ్యక్తోపాసన అని అనుకుంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళ, సగుణోపాసన ఈ నిరంతరం సాధన చేసేవాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళ అని అడిగితానికి, ఇప్పుడు పరమాత్మ చెప్పు, శ్రీ భగవాను వాచ మయ్యావేశ మనో ఏమాం నిత్యుక్త ఉపాసతే శ్రద్ధయో పరయో పేత సే తేమే యుక్త తమో మత అన్నారు. ఇది వండర్ఫుల్ సమాధానం. అదేమిటంటే మయ్యావేశ, మళ్ళీ చూసారు ఆవేశ అంటే ప్రవేశించుట, నాయందు, నాయందు అంటే నేను ఇక్కడ ఉన్నాను, నాయందు ప్రవేశించే విధముగా మయ్యావేశ మనో ఏమాం మనస్సుని ప్రాణాన్ని ఇక్కడ ప్రవేశింపజేసి నిత్యయుక్త ఉపాసతే, నిత్యయుక్త అంటే నిరంతరం యోగ సాధన చేసేవాళ్ళు, శ్రద్ధయా పరయోపేత, మరి శ్రద్ధ, శ్రద్ధ అంటే మామూలుగా కాదు, గురు శాస్త్ర వచనం అత్యంత విశ్వాసంతో కూడుకున్నదే శ్రద్ధ. శ్రద్ధయా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని నాలుగో అధ్యాయం చెప్పినట్టు ఏంటంటే, శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తోమో మత, అటువంటి వాడు నాకు గొప్పవాడు అన్నారు. సరే ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళని తెలిసారు, సగుణోపాసన సాధన చేసేవాళ్ళే వాళ్లే గొప్పవాళ్ళ నిర్గుణోపాసకులు, వాళ్ళు అంతకంటే పై స్థాయిలో అవ్యక్తోపాసన చేసినప్పుడు కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు అని అన్నారు. ఎందుకంటే అనేక శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి, పరమాత్మ అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల తెలుసుకోలేము. విద్యుత్తు వైర్ అంతా ఉంది, వైర్లు ఎక్కడ చూసినా విద్యుత్ ఉంది, కానీ అందులో ఉండి విద్యుత్ తెలుసుకోవాలనుకుంటే ఒక చోట ఒక బల్బు ఒక ఉంది, అది హోల్డర్ పెట్టి అక్కడ బల్బు పెడితేనే అది వెలుగుతుంది. అన్ని చోట్ల వైర్లు ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడ ఉందో అక్కడ ఆ బల్బ్ పెడితే అక్కడ వెలిగి దాన్ని చూడగలం. అదే విధముగా ఏంటంటే సదా సర్వగతోప్యాత్మ నా సర్వత్రావ భాసతే బుద్ధే వేభావ భాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అన్నారు. ఆదిశంకరాచార్యులు అంటే సాక్షాత్ ఆదిశంకరుడే. ఆదిశంకరాచార్యులు మనం కొలుచుకున్నామంటే ఆదిదేవుడినే, ఆ పరమశివుడినే మనం కొలిచినట్టే లెక్క. వారంతగా చెప్పుకొస్తున్నారు ఆత్మబోధలోన. అదేమిటంటే సదా సర్వగతోప్యాత్మ, ఆత్మ సదా ఎప్పుడు ఉంది, సర్వగత అన్ని వేపుల అన్ని చోట్ల వ్యాపించున్నది, నా సర్వత్రావ భాసతే అది అన్ని చోట్ల ప్రకాశించట్లేదు. అది ఎక్కడ ప్రకాశిస్తుంది, బుద్ధే వేవావ భాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అన్నారు. నిర్మలమైన స్థలం ఎక్కడుందో అక్కడ ప్రతిబింబించినట్లు మనకి బుద్ధి అనేది ఇక్కడ ఉన్నది. ఈ బుద్ధి గుహలోన నిర్మలమైన స్థలం ఉంది, నిర్మలమైన స్థలం ఉండి కూడా అక్కడ కూడా నివురు కప్పి ఉన్నది. ఆ నివురుని మనం తొలగిస్తే అది నిర్మల స్థలంలో అది ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రకాశించే స్థలము అన్ని చోట్ల లేదు, ఎక్కడైతే నిర్మలంగా ఉంటుందో అక్కడ ప్రకాశిస్తుంది. కాబట్టి మనం అక్కడే ముందు చూడాలి, తర్వాత సర్వం చూడాలి. అంతేగాని అక్కడ చూడకుండా సర్వత్రా చూడడం అనేది అది సాధ్యం కాదు సుమా అని తర్వాత శ్లోకంలో పరమాత్మ చెప్పారు. కాబట్టి ఏంటంటే అందుకే కఠోపనిషత్తులు ఏం చెప్తున్నారంటే, ఏష సర్వేషు భూతేషు గూఢాత్మన ప్రకాశతే దృశ్యతే తు తగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభీ అన్నారు. అదేమిటంటే ఏష సర్వేషు భూతేషు గూఢాత్మన ప్రకాశతే, సర్వభూతాలు అన్ని జీవుల్లో కూడా ఆ ఆత్మ ఉన్నది కానీ రహస్యంగా ఉన్నది, న ప్రకాశతే కనబడలేదు, దృశ్యతే తూ అయితే కనబడుతుంది. ఎప్పుడు, ప్రగ్రియా బుద్ధ్య అగ్రియా బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శభీ అంటే ఏకాగ్ర బుద్ధి చేతను సూక్ష్మ బుద్ధి చేతను అది కనబడుతుంది అన్నారు. ఏకాగ్రము చేయాలి అనుకుంటే ఏంటంటే, ఏకాగ్రం అంటే నిశ్చలం చేయాలి, సూక్ష్మం చేయాలంటే నిర్మలం చేయాలి, నిర్మలం చేయడం అంటే యోగ సాధన, నిశ్చలం చేయాలంటే ధ్యాన సాధన. ఈ రెండు కూడా ఏంటంటే ముందు మన శరీరాన్ని మనసుని శుద్ధి చేసిన తర్వాత
యోగ సాధన ద్వారా ఇక్కడ నిశ్చలం చేస్తే అప్పుడు ఆత్మ కనబడుతుంది. ఆ విధంగా కఠోపనిషత్తులు కూడా చెప్పింది. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడన్నంత ఉన్నది కరెక్టే, కానీ అన్ని చోట్ల మనం చూడలేము, చూసే స్థలం ఒకటి మాత్రం ఉంది. అందుకే 18వ అధ్యాయం కృష్ణ పరమాత్మ చెప్పారు ఏమని, ఈశ్వర సర్వభూతానాం హృదయ శేర్జున తిష్టది బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. ఈశ్వర సర్వభూతానం హృదయ శేర్జున తిష్టది, ఈశ్వరుడు సర్వభూతాల హృదయంలో ఉన్నాడు, కానీ అది ఎక్కడున్నాడు, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా, అంటే తన మాయ చేత ఈ సకల జీవులను కూడా తిప్పుతూ అక్కడ ఆ చక్రము దగ్గర ఇరుసు దగ్గర కూర్చుని చక్రం చుట్టూ ఉండే ఈ జీవులు తిప్పినట్టు తిప్పుతున్నాడు సుమా. ఆయన ఎక్కడున్నాడు, సకల జీవుల హృద్దేశము, హృద్దేశము దట్ ఈస్ ఇంగ్లీష్ లో హార్ట్ స్పేస్, ఇంకా చెప్పాలనుకుంటే చిదాకాశము, అక్కడున్నాడు ఈశ్వరుడు. కాబట్టి తమేవ శరణం గచ్చ, ఆయననే శరణ పొందవాలను. అంటే మరి ఇంకెక్కడ శరణ పొందుతాం, ఇది కావాలి నీకు, దేవుడు కావాలా, ముందు లోపలికి వెళ్ళు, అంతేగాని బయట వెతికితే దొరకడు. కాకపోతే ఏమిటంటే భగవంతుడిని ఒక మనలో ఉండే భక్తి ప్రపత్తితోన మన యొక్క ఆవేదన వ్యక్తం చేసి ఇవన్నీ కూడా ఏంటంటే గుళ్ళు గోపురాలకు వెళ్ళడం అంతా తనలో ఉండే ఆవేదన, భగవంతుడి కోసం ఆవేదన కోసం వ్యక్తం చేస్తుంది. ఇది అవసరమే చేసుకోండి పర్వాలేదు, బట్ దైవం కావాలనుకుంటే స్పష్టంగా కేరళ శ్రీకృష్ణ పరమాత్మ డిక్లేర్ చేశారు ఎక్కడంటే ఇక్కడే చూడాలి సుమా అని. క్లేశు అధికర స్టేషన్ ఇప్పుడు వచ్చింది. భక్తి యోగం ఏంటంటే భక్తి యోగం అంతా ఇదే, నిర్గుణోపాసకుడు గొప్పవాడా, సగుణోపాసకుడు గొప్పవాడా. దీనికి ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చారు ఎవరు, పరమాత్మ. క్లేశు అధికర స్థేష, ఎవరు నిర్గుణోపాస అవ్యక్తోపాసన చేసే వాళ్ళకి క్లేశం అధికతరం, వాళ్ళకి చాలా కష్టం. క్లేశు అధికర స్థేషం అవ్యక్త సక్తసేతసాం, ఆ అవ్యక్త మంది ఆసక్తి కలిగి ఉండే మనసు గల వాళ్ళు ఎవరైతే నిర్గుణోపాసకులు ఉన్నారో క్లేశం అధికతరం, వాళ్ళకి చాలా కష్టం. అవ్యక్తాహి గతి దుఃఖం దేహభి అవాప్యతే, ఈ దేహాత బుద్ధితో కూడుకున్న వాళ్ళకి ఆ అవ్యక్తాన్ని తెలుసుకోవడం వాడు దుఃఖం అంటే చాలా కష్టం, ఇంపాసిబుల్ సుమాన. అందుకని ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే ఇది నిర్గుణోపాసన అనేది ఇక్కడ కాదు, ఈ భూమి మీదే లేదు అసలు, ఇది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ సన్యాస యోగా యతే శుద్ధ సత్వాహ తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే అని మనం కొన్ని కొన్ని పూజలు పునస్కారాలు వాటి అన్నింటిలో కూడా పంతులు గారు అందరూ చదువుతుంటారు. దాని అర్థం ఏమిటంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, ఈ వేదాంతంలో చెప్పే విజ్ఞానం అంతటి కూడా దాని భావాన్ని నిశ్చితంగా తెలుసుకుని సన్యాసి యోగా యతే శుద్ధ సత్వాహ, అంటే తన మనసును శుద్ధం చేసుకుని ఇదంతా కూడా సన్యాసం చేసిన వాడు మనసును శుద్ధి చేసుకుని తే బ్రహ్మలోకేషు, ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఒకటి కాదు అనేక బ్రహ్మలోకాలు ఉన్నాయట, ఆ బ్రహ్మలోకాలకు వెళ్ళి పరామృత పరిముచ్యంతి సర్వే, అక్కడికి వెళ్ళి ఏంటంటే అందులోన నిర్గుణోపాసన చేస్తారట. అందువలన అటువంటి వాళ్ళకే నిర్గుణోపాసన సాధ్యం కనుక ఇక్కడ ఈ భూమి. అందుకనే 3వ అధ్యాయం పరమాత్మ ఏం చెప్పారంటే నకర్మన మనారంభాన్ నైష్కర్మ్యం పురుషోషణదే నచ్చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అన్నారు 3వ అధ్యాయం. ఇది ఏంటంటే ముందు ఏం చెప్పారంటే లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిని అన్నారు కదా. నేను మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచో యోగులకు కర్మయోగము సాంఖ్యులకు జ్ఞానయోగం చెప్తున్నానని చెప్పినప్పటికీ దానికి ఏంటంటే అదేదో ఒకటి నాకు నిశ్చయం చెప్పిన అడిగారు కనుక కృష్ణ అర్జునుడు. అందువల్ల ఏంటంటే నకర్మన మనారంభ నైష్కర్మ్యం పురుషోషతే, ఒక ప్రత్యేకమైన యోగ కర్మ ఉంది అది ఆరంభించకుండా నిష్కామం కర్మం చే నిష్కామ స్థితి నైష్కర్మ సిద్ధి పొందడం సాధ్యం కాదు సుమా. అందువల్ల అంటే యోగ సాధన చేసేదే సుగుణోపాసన, అది దాని ద్వారా తర్వాత నిర్గుణలోకి వెళతారు సుమా. ఇంత స్పష్టంగా పరమాత్మ చెప్తున్న అందువల్ల ఏంటంటే వేదాంతం ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే భక్తి భగవంతుడు కావాలని వాళ్ళకి మెట్లు మెట్లుగా చెప్పున్నాయి. ఆ మెట్లు కావాల్సిన వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు వాటి పట్టుకున్నారు, కానీ పరమాత్మ మాత్రం ఏంటంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఇదంతా కూడా ఏంటంటే నీవు ఇక్కడికి వెళ్ళి నన్ను తెలుసుకున్న వాడే ఇక్కడ వాడే నాకు ఇష్టం సుమా అని క్లేశు అధిక తరస్తేషాం అని చెప్పారు. కొంతమంది అనుకుంటారు ఏమిటంటే మరి మీ ప్రాణాయామ యోగం ఉపదేశం చేసరికి దీనికి ఏమైనా
క్రియలు లేకపోతే మెట్లు డిగ్రీలు ఉన్నాయా అని అడుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు పరమాత్మ ఏంటంటే ఆ డిగ్రీలు కావు. ఇక్కడ వారు చెప్తున్నారు డిగ్రీలు వినండి, ఆ ఈ డిగ్రీలు వినండి. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అంటే గుడ్డిగా యోగ సాధన చేసిన దానికంటే శాస్త్రజ్ఞానము గొప్పది. అంటే ఇక్కడ శాస్త్రజ్ఞానము అంటే మళ్ళీ సాధన చేయకుండా శాస్త్రజ్ఞానం కూడా తెలుసుకున్న లాభం లేదు, వారు ఇంకా తీసుకువెళ్తున్నారు. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అంటే అభ్యాసము కేవలము ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అది తెలియకుండా ఊరుకునే ఆ సాధన చేసిన ఆ సాధనే దొరకడం కష్టమైపోయింది. దొరికినా కూడా శాస్త్రజ్ఞానం కూడా ఉండాలి సుమా. అందువల్లంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అంటే అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్కరము. ఏ జ్ఞానము? శాస్త్రజ్ఞానం. జ్ఞానా ధ్యానం విశిష్యతే, దానికంటే ధ్యానం గొప్పది. ధ్యానం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఈ రెండు కలుపు, అభ్యాసాన్ని జ్ఞానాన్ని కలిపితే జ్ఞానంలోకి వెళ్తాడు. కాబట్టి జ్ఞానా ధ్యానం విశిష్యతే, ఈ జ్ఞానంలోకి వెళ్ళేటప్పుడు అంటే అక్కడికి వెళ్ళేమవుతుందంటే ధ్యానాత్ కర్మఫలత్యాగం, దానికంటే గొప్పది డిగ్రీ చెప్తున్నారంటే కర్మఫలత్యాగం. త్యాగ శాంతి అనంతరం, ఇది ఇది ఎంత లోతైన భావం అంటే ఇది డిగ్రీలు. పరమాత్మ చెప్పినది ఏంటంటే యోగ సాధన చేసిన వాళ్ళకి శాస్త్రజ్ఞానం గురువు దగ్గర అంతగా తెలుసుకోవాలి. శాస్త్రజ్ఞానం లేకే కొంతమంది గురువులు చెప్పిన సాధన యోగ సాధన చెప్తున్నారు. గొప్ప వాళ్ళే మహాత్ములు చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు, వెళ్ళి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే శాస్త్రజ్ఞానం లేకపోవటం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో అగమ్య గోచరంగా వెళ్తుంది. అందుకు పరమాత్మ చెప్తున్నారు శాస్త్రజ్ఞానం కాదు. శాస్త్రజ్ఞానం ఏంటి? అన్ని మెట్లు ఉంటాయి, అన్ని మెట్లు ఉంటాయి. మన సాధన చేస్తున్న అనేక సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలు వస్తే మళ్ళీ ఎవరు ఏంటి? గురువు ఉంటే సరే సరే, లేనప్పుడు ఏమవుతుంది? మీ సాధ్యం ఎవరు? శబ్ద ప్రమాణం అంటే శాస్త్రజ్ఞానమే అవసరం. అందుకనే యోగ శిఖోపనిషత్తులు ఏం చెప్పారంటే కామక్రోధ భయంచాభిలోభమోహ మదోరచ జన్మ మృత్యుశ్చ శోకస్తందనం క్షుదా తృష తృష్ణ లజ్జ భయం దుఃఖం విషాదో హర్షయేవచ ఏభిద్ దోషైర్ వినిర్ముక్త సజీవ శివముచ్యతే. అంటే ఈ జీవుడు శివుడు ఎలా అవుతాడు అనే దానికి శివుడై బ్రహ్మతో చెప్తున్నారు యోగ శిఖోపనిషత్తులు అనేటంటే ఇప్పుడు చెప్పిన ఈ గుణాలన్నీ కూడా విడిచిపెడితే శివుడు అవుతాడు. అయితే దీనికి ఏంటంటే జ్ఞానం కేచిద్ వదంతరి యొక్క తత్ర కేవలం తన్న సిద్ధయే. కొంతమంది ఏంటంటే కేవలం అద్వైత జ్ఞానమే, సాధనక్కర్లేదు, నీవే బ్రహ్మము అని అనుకుంటారేమో. అటువంటి కొంతమంది ఏమనుకుంటారంటే జ్ఞానం కేచిత్ వదంతి యత్ర కేవలం తన్న సిద్ధయే, సిద్ధి కొరకు కేవలం జ్ఞానమే గొప్పది అని కొంతమంది అంటారు. యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి హభో. ఓ నాయన, ఓ బ్రహ్మ, యోగం లేనిది జ్ఞానం దేనికి పనికి వస్తుంది? యోగోపి జ్ఞానహీనస్తు నక్షమో మోక్షకర్మ. యోగైతే మాత్రం జ్ఞానహీనాస్తు, జ్ఞానం లేకపోతే నక్షమో మోక్షకర్మని మోక్షం కలదు సుమా. కాబట్టి ఏం చేయాలి? తస్మా జ్ఞానంచ యోగంచ ముముక్షు దృఢమభ్యసేత్ అన్నారు యోగ శిఖోపనిషత్తులు. ఇవన్నీ తెలియకపోతే కేవలం ఎక్కడో యూట్యూబ్ లో చదివేసి నేను వినేసి నేను ప్రాణాయామం చేసేస్తున్నాను, నేను గురువు దగ్గరికి వెళ్లకుండా నేను ఏదో కీలకం దొరికిపోయింది, లేకపోతే ఇంకెవరి ద్వారా తెలుసుకుని చేసేద్దాం అంటే కుదరదు. గురువు దగ్గర నిరంతరం కూడా ఇంతాలుగా కీలకాలు చాలా ఉంటాయి. అందుకని ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఏమంటే తస్మా జ్ఞానంచ యోగం ముముక్షు దృఢమభ్యసేత్. శాస్త్రజ్ఞానం కావాలి. శాస్త్రజ్ఞానం అంటే ఏంటంటే శాస్త్రజ్ఞానం అనేక మెట్లుగా చెప్పుకుంటుంది. ఆ మెట్లులో నువ్వు ఎక్కడున్నావు, నీవెక్కడున్నావో అది తెలుసుకో. ఆ తర్వాత దాని పై మెట్టు చెప్తుంది, దాన్ని తెలుసుకో. అంతేగాని ఉన్న బలంగా మీదకు వెళ్ళిపోయి ఇక్కడ ఇంక నగస్సు జాయితే జీవ సంభవోశన విద్యతే అన్నట్లు ఎక్కువనక జీవుడు పుట్టలేదు. అసలు ఇదంతా సర్వం కలిదం బ్రహ్మ అని ఇప్పుడు వినేస్తే కుదరదు. అందుకనే చాలా మంది ఈ ప్రశ్నలు వేసేటప్పుడు ఏమిటంటే తాను ఉన్న స్థాయిని మెరిచిపోయి పై స్థాయిని అడుగుతుంటారు. ఏది జస్ట్ ముందు నేను తెలుసుకోవడానికి సాధనకి అవసరమైనది ఏమిటో అది తెలుసుకోవడం మానేసి ఏంటంటే అదేమిటి, నా రాబోయే జన్మ ఏమవుతుంది, లేకపోతే వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడ పుడతారు, ఎక్కడ నీకెందుకు అదంతాను ఏమి, అదంత పరమాత్మ తొలక లీలా విశేషం. నిన్ను నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే మిగతావన్నీ కూడా యు స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్, నీవెక్కడున్నావో అక్కడి నుంచి ప్రారంభించు. అందువలన ఏంటంటే దీనికే థీరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్. అంటే ఏంటంటే
మనకి వేదాంతం ఎంతో తెలిసి ఉండొచ్చు, కానీ అనుభవంలోకి వచ్చేసరికి, ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టం. ఆ చాలా కష్టమైన దానిలో నువ్వు ఎక్కడున్నావు. అందువలన ఇవన్నీ కలిపి చెప్తున్నారు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్. ప్రతి దాని విషయంలో ఏంటంటే క్షుణ్ణంగా శాస్త్రజ్ఞానం ఏంటంటే పెద్దన్న, గురువు తండ్రి, శాస్త్రజ్ఞానం పెద్దన్న. పెద్దన్న అంటే ఏంటి, తండ్రి తర్వాత ఎవరు ఉంటారు, పెద్దన్నే తండ్రి. అందువల్ల ఏంటంటే గురువు లేనప్పుడు ఏంటంటే శాస్త్రం చెప్తుంది, రా రా నువ్వు ఎక్కడున్నావు అక్కడ, నువ్వు ధ్యానం చేస్తానన్నావా, ఎలా ధ్యానం చేస్తావు, కళ్ళు మూసుకుంటే ధ్యానం అయిపోతుందా, కాదు, పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలేతే ఆత్మసంస్థం మనకృత్వ తం ఛాయే పార్థీశ్వరం అని అన్నారు. అదేమిటంటే ఉత్తరగీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు ఏంటంటే, పుటద్వయ వినిర్ముక్తో ఈ నాసాపుటాల్ని విడిచి ద్వారా వస్తున్న ప్రాణశక్తిని అంటే శ్వాసని వినిర్ముక్తో, వినిర్ముక్త అంటే లోపలికి తీసుకువెళ్ళి అంటే దీనికి రానియకుండా, వాయుర్ ఎత్ర విలియతే ఈ ప్రాణవాయువు ఎక్కడైతే లయమవుతుందో ఆత్మ సంస్థం మనకృత్వ ఆ మనసునే ఆత్మ ఎందు అక్కడ పెట్టి తం ఛాయే పార్థ ఈశ్వరం అక్కడ ధ్యానం చేయి, ఓ పార్థ ఈశ్వరుని ధ్యానం చేయన్నారు. అవన్నీ చేసిన తర్వాత ఈశ్వరుని ధ్యానం చేయాలా లేకపోతే కళ్ళు మూసుకోవాలా, కాదు. అయితే ఇవన్నీ కూడా ధ్యానం చేయటం కూడా నేడు చాలా మంది కోట్లాది మంది ధ్యానం చేస్తారు, వాళ్ళు కూడా పుణ్యాత్మలే. బయట చేసే దానికంటే ఈ విధంగా కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసుకుని ఎంతో కొంత ప్రశాంత పొందుతున్నారు, కానీ దానికి గమ్యం ఏమిటో లక్ష్యం ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు. దానికి పరమాత్మ ఇక్కడ స్పష్టంగా తీసుకొచ్చారు, ధ్యానాత్ ధ్యాన విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం. ఇది ఈ ధ్యానానికంటే కర్మఫలత్యాగం గొప్పది అన్నారు. కర్మఫలత్యాగం అంటే ఏమిటి, కర్మఫలత్యాగం మూడు పదాలు ఇది అన్నీ కూడా అంటే ఏది చేసినా కర్మఫలత్యాగం. ఎవరు ఈ శరీరము నేను ఉంటుండగా కర్మఫలత్యాగం ఎవరు చేయలేరు. దేహాత్మన సంస్థితి ఏవ కామి విలక్షణ కామయత కథం స్యాత్ అన్న ఆదిశంకరాచార్య వివేక చూడమల్లన. దేహాత్మన సంస్థితి ఏవ కామి, నేను ఈ శరీరం అనే భావన ఉన్నంత వరకు వాడు కోరికలు గలవాడే, కాకపోతే సాధన చేస్తుండగా కోరికల్లో మెట్లు పెరుగుతుంటాయి, మెట్లు మార్చుకుని బ్రహ్మభావంలోకి వెళ్తాడు. విలక్షణ కామయత కథం స్యాత్, దీనికి విలక్షణకు ఉండేవాడి కోరికలు ఎక్కడవి. కాబట్టి కర్మఫలం విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ భూమధ్యము రంధ్రము క్రిందని ఉన్నంత కాలము కర్మతో ఉంటాడు, దీన్ని ఇక్కడికి వెళితే ఈ శరీరాన్ని ఈ ప్రపంచాన్ని అందరూ అన్నిటి విడిచిపెట్టేవాడే కర్మఫల త్యాగం చేయగలడు. అది ఎవరు చేస్తారు, యోగి. యుక్త కర్మఫలం చెప్ప జాతి మాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబద్ధతి. ఇవన్నీ ఏమిటంటే యోగ సాధకుడు ఉన్నాడు, యోగ ఆరూఢుడు ఉన్నాడు. యోగ సాధకుడు మనం అంతా సాధన చేస్తున్నాం, ఇంకా మీదకు వెళ్ళిన వాడు ఏంటంటే వాడు కర్మ. అందుకు పరమాత్మ ఏంటంటే ఈ సాధన అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అన్నారంటే ఏంటంటే పూర్తిగా ఈ దేహాత్మ బుద్ధి లేని స్థితిలోన ఈ ప్రపంచానికి ఉపశమనం అయ్యి అక్కడికి వెళ్తాడు. వాడేం చేస్తారంటే త్యాగా శాంతి అనంతరం, అది ఎప్పుడైతే విడిచిపెట్టి శాంతి పొందడా, ఆటోమేటిక్గా శాంతి పొందుతారు, ఉపశమనం అవుతుంది. కాబట్టి అంత లోతైన భావంతో పరమాత్మ చెప్పారు. అంతేగాని శాంతి అంటే ఇక్కడ కాదు, శాంతి అంటే మనస్సు ప్రాణము ఎక్కడైతే అవి ఎక్కడ పుట్టాయో అక్కడ శాంతి ఇస్తేనే శాంతి. ఎక్కడ పుట్టాయి, ఆత్మన ప్రాణో జాయతే, ఆత్మ నుంచి ప్రాణం పుట్టింది కాబట్టి అక్కడ శాంతి ఇస్తే శాంతి, కానీ ఇక్కడ కూర్చుని ఓం శాంతి 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 ఏమిటి శాంతి ఏమి, ఇవన్నీ కాదు. మూడు లోకాలు దాటాలి, మూడు స్థానాలు దాటాలి, అక్కడికి వెళ్ళి శాంతి. అందుకే చెప్తున్నారు వీటన్నిటికంటే సూపర్ చేయటం చెప్పుకొస్తున్నాడు, త్యాగా శాంతి అనంతరం తర్వాత శాంతిని ఉంటాడు. అదే రెండో అధ్యాయంలో కూడా చెప్పారు ఏంటంటే బుద్ధియుక్తో జహ నాస్తి బుద్ధి రేయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావ యతశాంతి అశాంతస్య సుఖం కుత సుఖం అన్నారు. అక్కడ సుఖము శాంతి కావాలనుకుంటే బుద్ధియుక్త అయుక్త అంటే అయుక్తుడు కాని వాడికి వాడికి లేదు. అందువల్ల ఏంటంటే వాడు యోగ సాధన అయిన వాడికే ఆ బ్రహ్మభావన కలిగి శాంతిని కలుగుతాడు. కాబట్టి ప్రపంచ ఉపశమనము కర్మఫల త్యాగం ఇవన్నీ కూడా ముందేమిటంటే సాధన చేయగా చేయగా యోగాడ స్థితికి వెళ్ళి అక్కడికి వెళితే ఇవన్నీ సాధించం అవుతుంది. అంతవరకు ఏంటంటే యోగం కర్మకారణముచ్చతే ఆరు వృక్షోర్ మునేర్ యోగం కర్మకారణముచ్చతే యోగారుడస్య తస్యైవ శమకారణముచ్చతే. అంతవరకు యోగం చేయాలి, అక్కడికి వెళితే అన్ని శాంతి సుమా అని వారు ఈ విధంగా అలా చెప్పారు. తప్పించుకొని
డైరెక్ట్ గా నేను ఎక్కడో పట్టుకుని దేవుని పట్టుకున్న అంటే అదేమి నిర్గుణోపాసన అనేది అట్టర్లీ ఇంపాసిబుల్ అని చెప్పారు. ఆ తర్వాత